Hi everyone, welcome to Lab Basics. This is P.S. Narayana. Today I brought you a very good news from the government of AP. AP government, prati junior advocate ki kuda 5000 rupees ivvali, stipend ga ivvali anetuvanti sanchalana nirnayam teeskundi. So, daniki sambandhinchina poorthi details, ante eppudu idi online lo apply cheyali, eppudu end avutundi, and who are the eligible, and what are the essential conditions for the eligibility, adhe vidhanga who are నాట్ ఎలిజిబుల్ అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని నేను ఈ వీడియోలో మీకు అందజేస్తాను. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఏదైతే 14 అంటే 14వ తారీఖు ఏదైతే ఉందో అదే రోజున ఆన్లైన్ లో అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇది 28వ తారీఖు తోటి ఎండ్ అవుతాయి. 28/10/2019 అనేది దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఫర్ రిసెప్షన్ ఆఫ్ అప్లికేషన్స్. అదే రోజున వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నవంబర్ 3 కల్లా ప్రతి జూనియర్ అడ్వకేట్ చేతిలో 5000 రూపీస్ ఉంచాలి అనేది ఈ గవర్నమెంట్ యొక్క డెసిషన్ గా ఇక్కడ తెలియవస్తుంది. ఈ 28 క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత 29వ తారీఖు అంటే 29/10/2019 నాడు ఈ అప్లికేషన్ ఫార్మ్స్ ని CMFS పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే CFMS పోర్టల్ లో అప్లోడ్ చేశారో ఆ అప్లికేషన్స్ 30 నాటికి బిల్స్ రూపంలో బయటకు వస్తాయి. ఈ బిల్స్ నాటికి బయటకు వచ్చినటువంటి ప్రతి అడ్వకేట్ కు కూడా 2వ తారీఖు దానికి సంబంధించినటువంటి మెసేజ్, అదే బ్యాంక్ లో క్రియేట్ అయిందన్నటువంటి మెసేజ్ వస్తుంది. లేదా ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ ప్రతి అడ్వకేట్ కి కూడా 5000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన విషయాలు. 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది, అదే విధంగా 3వ తారీఖున ఎండ్ అవుతుంది. సో వాట్ ఆర్ ది ఎలిజిబుల్ కండిషన్స్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఎలిజిబుల్ కండిషన్స్ ఎవరంటే, ఫస్ట్ యూ షుడ్ ప్రొసెస్ ఎల్ఎల్బి డిగ్రీ, అంటే లా డిగ్రీని అతను పూర్తి చేసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, అతను బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ అవ్వాలి, అంటే స్టేట్ బార్ కౌన్సిల్ లో, ఎనీ స్టేట్ బార్ కౌన్సిల్ లో అతను ఎన్రోల్ అయి ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, అతను ఖచ్చితంగా యాక్టివ్ ప్రాక్టీస్ లో ఉండాలి, అంటే అతను ఏ బిజినెస్ గానీ లేకపోతే వేరేది గానీ చేయడానికి వీల్లేదు, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, జీవో ఇష్యూ చేసే నాటికి ఖచ్చితంగా అతనికి 3 ఇయర్స్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అయి ఉండకూడదు. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఎవరైతే గనక ఈ స్కీమ్ లో ఎవరైతే స్టిఫండ్ అప్లై చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి మేము యాక్టివ్ ప్రాక్టీస్ లోనే ఉన్నాం, అంటే మేము స్టిల్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాం అని చూపించుకోవడానికి సెల్ఫ్ అఫిడవిట్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఫైల్ చేయాలనేది జీవోలోనే 14వ తారీఖున చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్, ఎవరైతే గనక ఈ స్టిఫండ్ కి అప్లై చేసి స్టిఫండ్ ఆల్రెడీ పొందుతూ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చినా లేదా ప్రాక్టీస్ స్టాప్ చేసినా ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు గవర్నమెంట్ కి అనేది చెప్పాల్సి ఉంటుంది. అంటే కన్సర్న్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి చెప్పవలసిన అవసరం ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ఎవరైతే గనక ఈ స్టిఫండ్ స్కీమ్ లో ఎన్రోల్ చేసుకుని ఉంటారో వారు ఖచ్చితంగా 2 సంవత్సరాల పాటు బార్ కౌన్సిల్ లో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ని ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుని వేరే ఉద్యోగం చేసి స్టిఫండ్ తీసుకుంటే అది గవర్నమెంట్ క్లాస్ కాబట్టి ఈ కండిషన్ ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫిఫ్త్ వన్, ఎవరైతే ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్, చాలా మంది కొడుకు కూతురు తల్లి మొత్తం అందరూ కూడా అడ్వకేట్స్ ఉంటారు. సో వీళ్ళ ఎవరు పడితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఫ్యామిలీలో ఒకళ్ళు మాత్రమే, ఎవరైనా సరే వాళ్ళు ఫ్యామిలీలో ఒక పర్సన్స్ కి మాత్రమే ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఇస్తారు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ రాదు. ఎవరన్నది ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ సిక్స్త్ వన్, చాలా ఇంపార్టెంట్ వన్, ఖచ్చితంగా అతనికి 35 ఇయర్స్ మించి ఉండకూడదు. అండ్ ఫైనల్లీ, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, ఎవరైతే 3 ఇయర్స్ యాక్టివ్ ప్రాక్టీస్ దాటేసిందో, అంటే 3 సంవత్సరాలు పైబడి కనుక ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులు, అంటే 3 సంవత్సరాల క్రితం ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో అడ్వకేట్స్ గా, వారు ఈ స్కీమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి, ఎవరైతే 4-వీలర్ ఆల్రెడీ ఉంటుందో 4-వీలర్ ఉన్నటువంటి అడ్వకేట్ కి ఈ స్కీమ్ వర్తించదు. కారు కొనే సంస్థ ఉన్న ఏ అడ్వకేట్ కి కూడా ఇది వర్తించదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వెరీ సింపుల్, ఆధార్ కార్డు ఏ అయితే అడ్వకేట్ కి లేదో ఆ అడ్వకేట్ ఇందులో, సాధారణంగా అందరి అడ్వకేట్స్ కి ఆధార్ కార్డు ఉంటుంది, సరే కండిషన్ పెట్టారు కాబట్టి మనం చెప్పుకోవాలి అంతే సార్. అండ్ ఫోర్త్ వన్,
నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ప్రాక్టీస్ చేయకుండా వేరే జాబ్స్ కానీ లేదా వేరే బిజినెసెస్ కానీ చేసుకుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ తో సంబంధం లేదు. అండ్ ఫైనల్ థింగ్, ఈ స్టిఫండ్ ఎప్పటి వరకు ఇస్తారు అంటే 3 సంవత్సరాల పాటు ఇస్తారు. అంటే 3 సంవత్సరాల పాటు అడ్వకేట్ గా ఎవరైతే ఎన్రోల్ అయ్యారో, కొత్తగా ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో అందిస్తూ ఉంటాను. సో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో నేను పోస్ట్ చేయగానే అది మీ దగ్గర చేరుతుంది. ఫర్ టుడే అండ్ వి విల్ మీట్ అగైన్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. థ్యాంక్ యూ.